నిన్ననే ఒక వివాదం దానికి కారణం అంతా చెప్పుకున్నటువంటిదే. ఏదైతే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రైతులు సరే అమరావతి అక్కడ ఉండాలా లేకపోతే సిఆర్డిఏని నడిపించాలా ఏఎంఆర్డిఏ నడిపించాలా ఇవన్నీ పాలసీ మ్యాటర్స్, రైతులకు సంబంధించినటువంటి న్యాయం మాత్రం బాధ్యతగా జరిగి తీరాల్సిందే. అక్కడ 1200 గజాలు ఇవ్వడం, 200 బదులు 300 ఇస్తామన్నారు కమర్షియల్, అది ఇవ్వటం, ఈలోపుగా మంత్లీ ఇస్తా ఏదో ఇయర్లీ ఇస్తానన్నటువంటిది ఏదైతే కౌలు అమౌంటు అది గతంలో 10 ఏళ్ళు ఇస్తానంటే 15 ఏళ్ళు ఇస్తామన్నారు, అది ఇస్తారు అనుకుంటే లాస్ట్ ఇయర్ 4 నెలలు తేడా వచ్చింది, అది గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు, బట్ మేము మాత్రం బాధ్యతగా చేస్తామని చెప్పారు. దాంతో ఈ ట్రిప్ జరుగుద్దు అనుకోవడం, దానికి తోడు కరెక్ట్గానే పాలసీ ప్రకారమే తీసుకున్నటువంటి సిస్టంలోనే పర్ఫెక్ట్గా జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ జీవో ఇంప్లిమెంట్ కాలేదు అన్నటువంటి విషయం లేటెస్ట్గా బయటపడింది. అందులో భాగంగానే నిన్న పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం అక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ సిఆర్డిఏ దగ్గర, దాని మీద ఆందోళన, దాని మీద నిన్న మనం కూడా చర్చించుకున్నాం, అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకున్నారు. ఆ సందర్భంలో తప్పుని సరిదిద్దుకుంది ప్రభుత్వం, వెంటనే అమరావతి ప్రాంత రైతులకి వార్షిక కౌలు 2 నెలల వార్షిక కౌలుతో పాటు 2 నెలల పెన్షన్ కూడా విడుదల చేసింది. కౌలు కింద 158 కోట్లు, పెన్షన్ కింద 2 నెలల పాటుకు గాను 9.73 కోట్లు. భూ సమీకరణలో భూములు ఇచ్చినటువంటి రైతులకేమో కౌలు, అలాగే 2 నెలల పెన్షన్ ఏమో చెల్లిస్తున్నట్టు, ఏదైతే రైతు కూలీలు వీళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్కి సంబంధించి చెల్లింపులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తున్నామన్నటువంటిది లేటెస్ట్గా చేసినటువంటి ప్రకటన. వేగంగా సరిదిద్దుకున్నందుకు అభినందిద్దాం. సేమ్ టైం ఇంకోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుందాం.